వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సండే రోజు మేమైతే బిర్యానీ చేసుకున్నాం అన్నమాట. సో బిర్యానీ ఎలా చేసుకున్నాం అనేది వీడియోలో మీరు చూడవచ్చు. కాకపోతే మేము ప్లేస్ సరిపోవట్లేదని 2 డివైడ్ చేసి 2 స్పాట్లో బిర్యానీ అయితే చేసామన్నమాట. సో ఈ బిర్యానీ అయితే చేసింది మొత్తం సందీప్. బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇదైతే ఆల్ ఓవర్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తున్నారు మీరు. రెగ్యులర్గా బిర్యానీ ఎట్లా చేస్తారో అట్లనే చేసుకున్నాం. మేమైతే దమ్ బిర్యానీ చేసినాం, 2 దాంట్లో డివైడ్ చేసి చేసినాం అనమాట. ఇది ఆల్రెడీ మిక్స్ చేసుకొని దమ్కి పెట్టేస్తున్నాం అనమాట. 2 వేరు వేరు పెట్టిండు. మొత్తం 3 కేజీస్ బిర్యానీ చేసుకున్నాం మేమైతే. ఈ బిర్యానీ అయిలోపు మా వాళ్ళు అయితే ప్రైమ్లో అయితే ఇన్స్పెక్టర్ రిషి అయితే చూస్తున్నారు వెబ్ సిరీస్లో. మా అత్తయ్య, అద్వికేని, ఇంకా అందరు చూసేలోపు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే బెడ్రూమ్లో మా వదిన, ట్వింకిల్, అమ్ము, మెలోడీ అందరు ఉన్నారు. వాళ్ళైతే రిలాక్స్ అవుతున్నారు. ఇక పిల్లలతో ఆడుకుంటున్నారు అనమాట. మధ్యాహ్నం టైం కదా ఫుల్ వేడిగా ఉందని అట్లా రిలాక్స్ అవుతున్నారు చల్లగా. మెలోడీ చూడండి ఎట్లుందో. ఇక లాస్ట్కి టీవీ అయితే చూసేసింది. వాళ్ళైతే ఏసీలో మస్తు రిలాక్స్ అవుతున్నారు అనమాట. ఈలోపు మా చికెన్ దమ్ బిర్యానీ అయితే మంచిగా దమ్ అవుతుంది. ఈ దమ్మ అయ్యేలోపు వీళ్ళందరూ రిలాక్స్ అయ్యి పడుకున్నారనమాట. అక్కడైతే సండే రోజు కదా, ఇదిగోండి దమ్మ వేసేటప్పుడు ఒకసారి చూసేయండి ఎలా వేసామో అనేది. ఈజీగా ప్రాసెస్ అయితే మేమైతే 1 అవర్లో బిర్యానీ చేసేస్తాం. అది కూడా దమ్ బిర్యానీ. అదంతా బబ్లుకే వచ్చు బాగా. నాకైతే అస్సలు రాదు బిర్యానీ అయితే. ఎప్పుడు చేసినా తనే చేస్తాడు, సూపర్ చేస్తాడు. అండ్ హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్లో చేస్తాడనమాట. ఎక్కువ ఘీ వేసి సూపర్ ఉంటుంది బిర్యానీ మాత్రం. ఈ బిర్యానీ ఎందుకు చేసుకున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీతో చెప్తా అనమాట. అండ్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. ఒక 15 మినిట్స్ అయితే దమ్కు ఉంచామన్నమాట. బాగుంది బిర్యానీ అయితే, సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే బిర్యానీ అయిపోయినాక మేమైతే మంచి రిలాక్స్ అయిపోయినాం సండే రోజు. ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఘీ, ఓన్లీ ఘీతోనే చేసినాం అనమాట. ఇక్కడ మేమైతే ఆయిల్ యూజ్ చేయలేదు. మనం ఎప్పుడైనా ఘీ అనేది ఫ్రెష్గా రెడీ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ అయితే. నేను ఎవ్రీ టైం అట్లా చేసినప్పుడు కంటే స్టోరేజ్ ఉన్న ఘీ కంటే ఫ్రెష్గా చేసుకున్న బిర్యానీకి నెయ్యి వాడటం చాలా బాగుంటుంది. చాలాసార్లు నేను అట్లా చేసి తేడా అయితే నాకు తెలిసింది. ఇదిగోండి ఇదే రెడీ చేసిన నెయ్యి, ఇంట్లో రెడీ చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అత్తయ్య కూడా చూస్తున్నారు అయ్యిందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసినాం. ఇదిగోండి రెడీ అయిపోయింది మా బిర్యానీ అయితే. ఆల్మోస్ట్ దమ్ అయిపోయింది 15 మినిట్స్ తర్వాత. అండ్ బిర్యానీని అయితే మేమందరం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం సండే రోజు. మీ ఇంట్లో మీరు ఎట్లా బిర్యానీ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మేము చేసే బిర్యానీ అయితే ముఖ్యంగా మా ఆయన చేసే బిర్యానీ అంటే అందరికి ఇష్టం మా ఇంట్లో. నాకు కూడా చాలా మంచిగా సూపర్ చేస్తాడు అసలు. అందుకనే ఎవ్రీ టైం కంపల్సరీ మేము సందీప్తోనే చేపిస్తాం బిర్యానీ అయితే. ఇదిగోండి ఈ ఆటోలోనే అయితే మా వదిన వాళ్ళు వచ్చారనమాట. ఈ ఎండలో పడి మేము ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? చూసేయండి ఎటు వెళ్తున్నాము. అందరు వచ్చారు కాబట్టి స్పెషల్గా తినాలని మేమైతే అరిటాకుల కోసం వెళ్తున్నాం. మా ఇంట్లో అరిటాకులు లేవు, మా ఇంటి పక్కన చివర వాళ్ళ ఇంట్లో అరిటాకులు ఉన్నాయన్నమాట. సో సింతక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి అరిటాకులు కోసుకొని వచ్చాం. ఇదిగోండి అట్టి చెట్టు వాళ్ళదే. సో ఈ అరిటాకులు తెచ్చేసి ఈజీగా కట్ చేసి మేమైతే, సో ఎవరెవరికైతే అరిటాకులో తినడమో కామెంట్ కూడా చేయండి అట్లనే. మాకైతే చాలా అంటే నాకైతే చాలా ఇష్టం అరిటాకులో తినడం. సో అరిటాకులు కట్ చేసి ఫ్రెష్గా కడుగుతున్నాం. అక్కడ మా వదిన అండ్ సందీప్ అయితే కట్ చేస్తున్నాడు అనమాట. సో కట్ చేశాక కడిగేసి లోపల అందరం కూర్చొని తిన్నాము. సండే రోజు ఎందుకు స్పెషల్గా చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను కదా. కంపల్సరీ చూడండి నెక్స్ట్ వీడియో, తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అందరం కలిసి తినడం చాలా బాగుంటుంది కదా. సో అట్లానే మేము కూడా అందరం కలిసి తిన్నాము. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇట్లా చేసుకున్నాం. సో అరిటాకులు అయితే కడగడం అయిపోయింది. ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీని వేడి వేడిగా అరిటాకులో వేసుకొని తింటే ఉంటుంది. చూడండి మా పిల్లలు అయితే రెడీగా కూర్చున్నారు, చల్ల చల్ల వాటర్ బాడీస్ పెట్టుకొని ఇక్కడైతే వేస్తున్నారు, సర్వ్ చేస్తున్నాడు.
ఈలోపు మా వదిన అయితే ఆనియన్స్ కట్ చేసిరన్నమాట. సో అన్నం అయితే వేస్తున్నాం. పిల్లలు కూడా ఎక్కువ స్పైసీ లేకుండా నార్మల్గా బయట దానికెళ్ళి ఇంట్లో తెచ్చుకోవడం నయం కదా. సో తెచ్చుకొని మేమైతే వండేసుకొని తినేసినాం అన్నమాట. ఇదిగోండి బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. అసలు కంపల్సరీ ఏదైనా ఉంటే మేమందరం కలిసి కూర్చొని తింటాం అన్నమాట మా ఇంట్లో అయితే మా ఫ్యామిలీ మొత్తం. సో ఇప్పుడు అందరు ఉన్నాం కాబట్టి మా వదిన వాళ్ళు అందరు కలిసి తింటున్నాము. ట్వింకిల్ కూడా ఆనియన్స్ నిమ్మకాయ లేకుంటే బిర్యానీ అయితే అస్సలు తినబుద్ధి కాదు అందుకనేసి. సో రెడీ అయిపోయింది కాబట్టి తినేస్తున్నారా గొనికెన్ని అయితే తింటాడు మొహం చూపేయట్లేడు కెన్ని మాత్రం. ఇంకా అద్వికు ఉన్నాడు ఇక్కడే అద్విక్ కూడా తిన్నాడు. ఇంకా బిర్యానీ అయితే తినేసినాం మేమందరం. మా అందరి ఫ్యామిలీలో మేము చేసిన బిర్యానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నాం కాబట్టి మీకు ఎట్లా అనిపించింది ఆ టాక్లో మీరు కూడా ఎప్పుడన్నా తిన్నారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.